5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కును పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాను వదులుకొని చారిత్రక అన్యాయానికి పాల్పడ్డారని జాతీయ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు అన్నారు. పిడుగురాళ్లలోని అమృత రెస్టారెంట్ కాంప్లెక్స్ నందు గురజాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన ఆవేదన సభ జరిగింది. సభకు కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీయగూర యలమందారెడ్డి అధ్యక్షత వహించారు. సభకు ముఖ్య అతిథులుగా పార్టీ నాయకులు మాజీ ఉడా చైర్మన్ వి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు, నర్సారావుపేట పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు శశికుమార్, పీసీసీ కార్యదర్శి వేదాద్రి, పల్నాడు ప్రాంత బీసీ సంఘం నాయకులు ఉసిరికాయల అంకారావు, పార్టీ సీనియర్ నాయకులు జమ్మిగుంపుల రామారావు, నియోజకవర్గంలో 4 మండలాల పార్టీ ఇన్ఛార్జ్లు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంతమంది అధికారం ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కూడా రాదేమో, మనం బయటకు వస్తే ఇబ్బంది పడతామేమో, మరి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎందుకంటే నేను ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుకుంటూ 4 మండలాలు తిరిగినప్పుడు చాలా మంది మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని, ఈ రోజు కూడా ఇద్దరు ముగ్గురు దగ్గర ఉన్నా నేను, వాళ్ళ గతంలో ప్రశ్న చేసినటువంటి వాళ్ళు, అడ్వర్టైజ్ చేసినటువంటి వాళ్ళే, మేమందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెబుతున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా భారీ రావడం జరగలేదు, వారు ఇప్పుడు కూడా మేము పార్టీలో ఉన్న కార్యక్రమం రావడం జరగలేదు. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో బాగా పూర్తిగా ఇబ్బంది పడటం వల్ల బయటకు వస్తే మరి అధికార పార్టీ వాళ్ళు కానివ్వండి, మరి ప్రధాన పక్షాలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఏ ఇబ్బందులు ఉంటాయో ఎందుకులే మనకెందుకు అనిపిస్తుంది. చాలా మంది కార్యకర్తలు మరి ఎవరికి వాళ్ళు బయటకు రాకుండా ఉండదండి. కారణం ఏంటంటే కేవలం మన రాష్ట్రంలో కులాధిపత్యం మీద రాజకీయాలు నడవటమే ప్రధాన కారణం. ఎందుకంటే 2 కులాలు 3 చేసి ఎన్నో పథకాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రతిదానిలో కూడా మరి ముందు వరుసలో ఉంటూ మరి సామాన్యులకి బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, దళితులు కానివ్వండి, బాగా ఉన్న మరి కార్మికులు కానివ్వండి, అందుబాటులో ఉండి మరి ఆరోగ్య విషయంలో కానివ్వండి, బీమా విషయంలో కానివ్వండి, ముందు ఉండి ఈ నియోజకవర్గంలో జరిగినంత అవినీతి బహుశా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగటం లేదు. ఎవరైనా నోరు తెరిచి ఈ అవినీతి గురించి ప్రశ్నిస్తే వాళ్ళని దారుణంగా హింసించడమే కాకుండా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు హింసించడమే కాకుండా ఆఖరికి పోలీసు వాళ్ళ చేత కూడా హింసిస్తున్నారు. పోలీసు వాళ్ళకి ఇంకో పని లేదంటే నిజంగా లేదు. వాళ్ళు ఏంటంటే ఈ గంట మీద పుట్టి, ఈ గంట మీద పెరిగి, ఈ గంట మీద చదువుకొని, ఈ గంట మీద మీతోటి జీవనం సాగిస్తున్నటువంటి యలమందారెడ్డిని ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాం. కాంగ్రెస్ పార్టీ అనేది ఇది గెరక లాంటిది, కటిక్కన పచ్చబడుద్ది. ఇవ్వప్పుడు గోవాలో గెలిచింది, అదేవిధంగా పంజాబ్లో గెలిచింది, మణిపూర్లో గెలిచింది, 5 రాష్ట్రాల్లో జరిగితే 3 రాష్ట్రాల్లో ఇవాళ వచ్చేసింది. ఏమాత్రం ఆశ లేని పరిస్థితుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పుట్టి పెరిగి పచ్చబడి అది అధికారానికి వచ్చేటటువంటి పార్టీ అది కాంగ్రెస్ పార్టీకే చెబుతుంది. సభ్యులందరూ కూడా నమస్కారం. ఈరోజు పెద్దలు చాలా కూర్చారని చెప్పారు. మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్డి గారు అదేవిధంగా వేరే ప్రభుత్వం సామాన్యులకి అభివృద్ధి చేయడానికే కానీ సామాన్యులు ఇబ్బంది పెట్టడానికి కాదని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తున్నాం బ్యాంకులో డబ్బులు మనం వేసిన డబ్బులు మనం తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు చూస్తుంటే మరి రేపు డబ్బులు వేసినా కూడా తీసినా కూడా ఛార్జ్ చేస్తానని రేపు ఏప్రిల్ నుంచి అంటా ఉన్నారు. అలాగే కొద్ది ముందుకు పోతే మనం డబ్బులు వేయటమే తీయటమే కాదు బ్యాంకింగ్ చూసినా కూడా ఛార్జ్ చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వ కాలాల్లో కూడా ఈ రోజున ఇంత మంచి ప్రోగ్రామ్ని ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేసినందుకు మరి యలమందారెడ్డి గారిని, మరి 5 మండలాలకు చెందినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మల్లికార్జునరావు గారు కానీ, సూర్యరెడ్డి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, పెద్దలందరూ కూడా జిల్లా స్థాయిలో తిరుగుతూ అన్ని నియోజకవర్గాల కార్యకర్తలని ఉత్తేజపరుస్తూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలనే ఉద్దేశంతో ఇంత శ్రమించిన దానికి ప్రతిఫలంగా మన కార్యకర్తలు నాయకులు కూడా వృధాల నియోజకవర్గంలో మేమున్నా అంటూ ముందుకు వచ్చి తప్పకుండా మరి కృషి చేసినట్లయితే, అయితే ఈ నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే, పెద్దల దృష్టికి కూడా తీసుకురావద్దు, వాళ్ళు తెలియని విషయం కాదు, అందరూ తెలిసిన విషయమే. వృధాల నియోజకవర్గంలో ఎందుకంటే కొంచెం మరి ముందుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని పోలీసు మండలంలో బాక్స్ తీసుకుని మరి పార్టీ తరఫున వెళ్తే ఏ పార్టీ కార్యకర్త వచ్చిన నేను ఓటు వేస్తాను, ఈ బ్యాలెట్ వాళ్ళకి ఇస్తాను, ప్రత్యేక హోదా అవసరమా ఒక ఆదర్శ నీకు ఎన్నికలు వాగ్దానం చేసినట్లుగా బీజేపీ తెలుగుదేశం అమలు చేసిన వాళ్ళు ఇచ్చినటువంటి మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అవునా కాదని ఓటు వేసి దేశం ఓటేసి ఏ పార్టీ ఓటు వేసే ఓటు కాదు.
మనం ఒక భజన్లో ఒక టెంట్ వేసి ఈ బ్యాలెట్ బాక్స్ పెట్టి బ్యాలెట్ పత్రాలు అక్కడ పెట్టి ఎవరు వచ్చి నేను ఓట్ చేస్తానో వాడికి బ్యాలెట్ ఇవ్వాల్సింది. 100 రూపాయల నోట్లు ముద్రిస్తే 100 రూపాయల నోట్లు 5 కోట్ల రూపాయలు దొంగడు ఒక వినపం చేశారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రులు చేసిన వాళ్ళు, ఎంపీలు చేసిన వాళ్ళు, ఎమ్మెల్యే సీట్లు చేసిన వాళ్ళు, నువ్వు సీటు మాకు నీ 20 కోట్ల మంది జైల్లో జనం ఉన్నారని అంటున్నావు. కాంగ్రెస్ లో పార్టీ ఇంతకుముందు పొలవలు చేసిన వాళ్ళకి మీకు సీటు ఉండని చెప్పిన పక్కన కూర్చోబెట్టి నీ 20 కోట్ల మందిలో కొంత సీట్లు ఇచ్చి నువ్వు గెలిపించుకో, అప్పుడు నువ్వు మగాడు అని చెప్పి ఒప్పుకుంటానని చెబుతున్నా. ముఖ్యంగా మీకు గురిజాల ప్రాంతంలో పిడుగురాలను మేచ్ చేసుకుంటే మనం అనేక సున్న పట్టీలు ఉన్న పరిస్థితి, అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న పరిస్థితి, రోజువారీ డెక్కాడితే కానీ రొకాన్ని అనేక మంది చిన్న చిన్న కర్మాగారాలకు వెళ్ళి సాయంత్రానికి వారి వారి బట్వాడా కూలి తెచ్చుకొని బతికే పరిస్థితుల్లో ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం. వీరందరూ నాడు ఇందిరమ్మ కళ్ళ కన్న రాజ్యం ఏ విధంగా ఉంది, ఇందిరమ్మ రాజ్యంలో కానివ్వండి 2004 నుంచి 2014 కొన్ని పల్లెటూళ్ళలో మనం గమనించాలని మూమెంట్ చేశాం. మనదా జేడీసీ తెలంగాణ ఆధ్వర్యంలో ఆయన సంవత్సరం పూర్తి చేయడం జరిగింది. అలానే మన రాజ్యసభ సభ్యుల ద్వారా